ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గోర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాలు ఒక్కో పేపర్ రీవెరిఫికేషన్ కు 1300 రూపాయలు రీకౌంటింగ్ కు 260 రూపాయలు చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి 2 సంవత్సరం విద్యార్థుల పేపర్లతో సంబంధం లేకుండా 550 ప్రాక్టికల్స్ కు 250 బ్రిడ్జ్ కోర్సులకు 150 రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం 550 రూపాయల పరీక్ష ఫీజుతో పాటు పేపర్కు 160 రూపాయల చొప్పున చెల్లించాలి. మొదటి 2 సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే సైన్స్ విద్యార్థులు 1440 ఆర్ట్స్ విద్యార్థులు 1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమ తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు.